Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Pawan ala Lokesh ila ippude ela unte ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పేరు చెప్పుకుని ఎవరైనా అవినీతికి పాల్పడుతున్నారని తెలిస్తే వెంటనే సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. పవన్ ను ఆదర్శంగా తీసుకుని మంత్రి నారా లోకేష్ ఎందుకు తన నిజాయితీ నిరూపించుకోవడం లేదని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. లోకేష్ తీరుతో కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ట వస్తోందని జనసేన నాయకులు వాపోతున్నారు. తమ నాయకుడైన పవన్ కళ్యాణ్ ఎంతో జాగ్రత్తగా పాలన సాగిస్తుంటే లోకేష్ మాత్రం డబ్బు సంపాదన కోసం అవినీతికి పాల్పడుతున్నారనే సంకేతాలని పంపుతున్నారని జనసేన బీజేపీ నేతల నుంచి విమర్శలు రావడం గమనార్హం. లోకేష్ క్వార్టరీలో చాలా ముదురైన లాబీయిస్టు ఉన్నాడని, అంతా ఆయన కనుసన్నల్లోనే వ్యవహారాలు నడుస్తున్నాయని టీడీపీ అనుకూల పత్రికలో కథనం వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై లోకేష్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విమర్శలకు దారితీసింది. ఇదే పవన్ విషయానికి వస్తే కాకినాడ జిల్లా అటవీ అధికారి డి రవీంద్రనాథ్ రెడ్డి తనకు పవన్తో సాన్నిహిత్యం ఉందని, ప్రచారం చేసుకుంటూ మైనింగ్ వాహనాలు బయటకు వెళ్లడానికి కుదరదని, తాను చెప్పిందే వినాలని మైనింగ్ అటవీ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయం తెలిసి డిఎఫ్ఓపై పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రవీంద్రనాథ్ రెడ్డిపై వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎవరైనా తన పేరుతో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని పవన్ హెచ్చరించారు. అవినీతి రహిత పాలన అందిస్తామనేందుకు డిఎఫ్ఓ ఉదంతాన్ని కంకిపాడు సభలో పవన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అయితే లోకేష్ క్వార్టరీలోని వ్యక్తిపై పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం జరుగుతున్నా ఆయన లేదా మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశమైంది. లోకేష్ తన మౌనంతో కథనంలోని అంశాలు వాస్తవమే అని చెప్పదలుచుకున్నారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. కూటమి ప్రభుత్వంలో లోకేష్ అత్యంత కీలకం. లోకేష్ కను సైగలతో పాలన సాగిస్తున్నారు. అందుకే ఆయన పాలనా తీరుపై ప్రతి ఒక్కరి కళ్ళు ఉంటాయి. లోకేష్ ఎంతో జాగ్రత్తగా అడుగులు వేస్తేనే మంచి పేరు వస్తుంది. కనీసం తనకు మంచి పేరు కాకపోయినా చెడ్డ పేరు రాకుండా చూసుకోవడం లోకేష్ బాధ్యత. 4 నెలలకే ఈ పరిస్థితి అయితే ఇక 4.5 ఏళ్లకు పైగా పాలనలో ఏం చేస్తారో ఆలోచించాలి.